హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఫ్రెండ్స్, మీరు థంబ్నైల్లో చూశారు కదా, బ్యూటిఫుల్ లొకేషన్ విజయవాడ, టూ టౌన్. చాలా చాలా మంచి ప్లేస్కి వచ్చామండి. అయితే నేను మొన్న హైదరాబాద్ మేళాకి వెళ్ళాం కదా, నర్సరీ మేళాకి వెళ్ళి వస్తూ రిటర్న్లో మా అమ్మగారు విజయవాడ అని చెప్పాను కదా, స్టే చేసాము, వచ్చాము. దగ్గరలోనే ఒక మంచి లొకేషన్ ఉందని తీసుకొచ్చారు. ఎంత బాగుంది కదా, బాహుబలి విగ్రహంలా ఉంది. ఎవరు అనుకుంటున్నారు, మన డాక్టర్ అంబేద్కర్ గారండి, బిఆర్ అంబేద్కర్ సార్. అబ్బా, అసలు ఇక్కడ మ్యూజియం కట్టారండి. మా చిన్నప్పుడు ఇది పీడబ్ల్యూడి గ్రౌండ్ అనమాట, ఎగ్జిబిషన్స్ అవన్నీ అవుతుండేవి. ఆ ప్లేస్లో ఇది కట్టారు. అసలు ఏంటి లాక్ చేస్తుందబ్బా, లోపలికి వెళ్ళగలమా లేదా, ఈ బ్యూటిఫుల్ లొకేషన్ నేను మిస్ అయిపోతానేమో అనుకున్నాను. కానీ చూస్తే ఇంక వెనక సైడ్ గేట్ ఒకటి తీసి ఉంచారండి, చక్క టికెట్ కొనుక్కున్నాము, లోపలికి వచ్చాము. నాకైతే చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. మా చిన్నప్పుడు ఇది ఒక గ్రౌండ్, మీటింగ్స్ అయ్యే గ్రౌండ్, ఈరోజు ఇలా తయారైందా అనేసి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పుట్టిన ఊరిలో ఇలాగ డెవలప్మెంట్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది కదా. ఇటు వచ్చినప్పుడు మీ ఇలా వచ్చేవాళ్ళమి, ఇక్కడ కూర్చుండేవాళ్ళమి, ఇవన్నీ గుర్తొస్తాయి కదా. ఇదండి సామాజిక న్యాయ స్థాపించిన మన బిఆర్ అంబేద్కర్ గారు మ్యూజియం అండి ఇది. చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కూడా విజయవాడ వచ్చినట్టయితే ఒక్కసారి ఈ మ్యూజియంని దర్శించడానికి ప్రయత్నం చెయ్యండి. ఒక్కసారి చూసిద్దామా, పెద్ద లొకేషనే కాకుండా ఒక మంచి మ్యూజియం కూడా మీరు చూడగలుగుతారు. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి చక్కగాను. అతని జీవిత చరిత్ర తెలిపే మొత్తలాగా మొత్త చిత్రాలన్నీ కూడా మంచిగా ఎలా తయారు చేస్తారో, మెటీరియల్ ఏంటో నాకు తెలియదు కానీ చాలా అద్భుతంగా ఉందండి. ఒకే కలర్తో అసలు చూస్తే కళ్ళకు కట్టినట్టుగా, ఒక మన ఒక సినిమా చూస్తే ఎలా ఉందో అలాగ తయారు చేస్తారు ఇదంతాను. అప్పటి దేశ నాయకులు వాళ్ళు చేసిన ఉద్యమాలు ప్రతిదీ, ఇంకా లైఫ్ స్టోరీ చాలా నిధిగోడు మొత్తం ఇలా ఉంటుంది అనమాట. పైన అతిపెద్ద విగ్రహం, విజయవాడ మొత్తం కనిపించేంత విగ్రహం, బయట లొకేషన్లో మొక్కలతో ఈ విధంగా చేశారండి. అక్కడ చూస్తారా నెమలి, అసలు మంచి అట్రాక్షన్ ఆ నెమలండి ఈ మ్యూజియంకి, ఈ లొకేషన్కిను. అయితే ఇలాగ ఇక్కడ నుంచి ఇదంతా ఇలా చూసుకుంటూ మొత్తం తిరిగాము. ఇంకా పూర్తిగా ప్రతిదీ చూపించాలంటే వీడియోలో ఎంత అవుతుంది కదా, అందుకు కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నాను. ప్రతిదీ చూస్తున్నారు కదా ఎంత బాగా చేశారో. ఇప్పుడు టెక్నాలజీతో అనుగుణంగా ఇలా ఉందండి. అసలు కాలు నొప్పి వచ్చేస్తే అంత పెద్దదన్నమాట ఇదంతాను. కాకపోతే వరదల కారణంగా జనాలు తక్కువనే ఉన్నారు. మేము వచ్చేసరికి విజయవాడలో మంచి వరదలు, చాలా బీభత్సంగా ఉంది విజయవాడ అంతా కూడాను. కాకపోతే నైట్ ట్రైన్కి వెళ్ళిపోతాం కదా, ఒక్కసారి చూసి వచ్చేద్దాం అనేసి మా ఫ్యామిలీతో కలిపి మేము అందరం వచ్చాం. ఇలా ఉందండి లొకేషన్ అంతా కూడా, ఇలాగ బయట అంతా మొక్కలతో చాలా చక్కగా, అసలు ఎలా చూసారు కదా ఎంత నీట్గా. అసలు ఈ మొక్కలు కదా ఏవో స్టెప్స్ కట్టినట్టుగా ఉంది కదా, దానికి చిన్న చిన్న పూలు, లేత లేత ఆకులు, డైలీ ప్రూనింగ్ అది చేస్తూ మంచిగా చూసుకుంటే ఇలా ఉంటాయండి మొక్కలు ఆనందంగాను. అలాగే ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇంకా అతను జీవిత చరిత్ర తెలియని వాళ్ళు ఉండరు. ఇంకా చుట్టూ నాలుగు వైపులు ఇలా మండపంతో ఈ విధంగా ఉంది, ఇలా తిరిగి చూడవచ్చు మొత్తం కూడాను. ఇంకా మన ఓపికే ఎకరాల కొలది ఉందన్నమాట. అలాగే ఇక్కడ చూస్తారా నెమలి, నెమలిని ఫేస్ అయితే మాత్రం మామూలుగా చేస్తారు కదా, నడుము దగ్గర నుంచి మొత్తం మొక్కతోనే ఈ విధంగా డిజైన్ చేశారండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం దగ్గరగా వెళ్ళి తీసినప్పుడు నేను చూపిస్తాను మీకు. చాలా దగ్గరగా తీద్దామన్నా కూడా బారికేడ్లు కట్టేస్తున్నాయండి. మన వాళ్ళం ఎలాంటి వాళ్ళం, దగ్గరకు వదిలామా ఇంక మొత్తం వెళ్ళి టచ్ చేసేసరిని పాడు చేసేస్తాం కదా. అందుకో ఏమో సెక్యూరిటీ కోసం దగ్గరగా వెళ్ళడానికి వీలు లేకుండా ఇలా చూడడానికి మాత్రమే ఉంచారు. అందుకు ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా, బయట సిటీ అంతా ఈ విధంగా కనిపిస్తుంది. రెండు నెమలు అనమాట, చూస్తే ఇటు ఒక నెమలి అటు ఒక నెమలి, రెండు నెమల మధ్యలో సిటీ కూడా అలా కనిపిస్తుంది. లోపలంతా కూడా ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇదంతా వాటర్ ఫౌంటైన్ అండి. స్టాఫ్ ఎవరు వరదల డ్యూటీలకు వెళ్ళిపోవడం వల్ల, స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల అది వాటర్ ఫౌంటైన్ ఆన్ చేయలేదు. ఈ విధంగా ఉంది, సామాజిక న్యాయవేత్త అనమాట. ఇలాగ సార్ విగ్రహం ఇలా ఉంది, అంబేద్కర్ సార్ విగ్రహం చాలా పెద్దదండి. వీడియో మీకు సెల్లో ఇలా కనిపిస్తుంది కానీ అసలు మెళ్ళ నొప్పెట్టేస్తే అంత హైట్లో అలా ఉంటుంది అనమాట. చూసారా మనుషులు ఎంత చిన్నవాళ్ళుగా ఉన్నారో, అంత హైట్ విగ్రహం అంటే ఎంత ఉంటుందో మీరు ఊహించుకోగలరు కదా. ఇదంతా కూడా వాటర్ది కలర్ లైట్స్తో బాగా వేస్తారట. అది బయట లొకేషన్ అంతా చూశారు, లోపలికి లుక్ వేసేద్దామా మ్యూజియంలో కూడా అసలు ఏంటి ఎలా ఉంది అనేసి. అయితే ఇదంతా ఒక ఫ్లెక్సియా పెయింటింగ్ ఏదైతే నాకైతే మాత్రం తెలియదండి. మీరుకి ఏదైనా తెలిస్తే మాత్రం కొంచెం కామెంట్ చేయండి, నేను ఇలా చూసుకుంటూ వచ్చేస్తున్నాను. ప్రతిదీ కూడా చాలా చక్కగా బ్లాక్ అండ్ వైట్ చూడగానే, మన పూర్వం చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసేవాళ్ళం కదా, ఇలాగ మహాన్ భావుల లైఫ్ స్టోరీస్ అవన్నీ కూడాను పాస్ట్ సినిమాలు అలా అనిపించింది. పెద్ద పెద్ద ఆడిటోరియం అండి ఇదంతాను. ఇలా చూసుకుంటూ అతని జీవిత చరిత్ర, తల్లిదండ్రులు, అతను పుట్టి పెరిగింది, చదివిన కాలేజ్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయండి. చక్క లైన్గా ఇలా చూసుకుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తారు ఒక మనిషి కూర్చొని చదువుకుంటున్నాడు అనుకుంటున్నారు కదా,
కాదండి, ఇది కూడా ఒక బొమ్మే, ఒక విగ్రహం. కథ చేతులు అంతా కూడా, డ్రెస్ ఐస్ అన్నీ అలా మనిషిలా ఉన్నాయి. లోపల మొత్తం ఇలాగ మళ్ళీ స్టోరీతో ఇలాగ ఉంది. ఇది ఫ్లెక్సియో ఏంటో మరి తెలియదు నాకైతే మాత్రం. పెయింటింగ్ అయితే మాత్రం కాదండి, ఒక కొత్త మెటీరియల్ ఏదో. ఇక్కడ చూసారా, ఒక చెట్టు దగ్గర ఒక మనిషి కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా. మేము చాలా దగ్గరగా చూసాము. చూస్తే ఆ స్కిన్, ఆ కళ్ళద్దాలు, హెయిర్ కూడా మనిషిలాగే ఉన్నాయండి, చాలా చక్కగాను. ఇదిగో లోపలికి మళ్ళీ ఇంకా ముందుకెళ్తే ఇంకా చాలా రకాలుగా ఈ విధంగా ప్రతిదీ కూడా బాగుంటుంది. మేమైతే మాత్రం గబగబా తిరిగేసామండి, ఎంత బాగుందో అనేసిదిగా మా పిల్లలు మేము అందరం కూడా మంచి మంచిగా. అదే ఫస్ట్ నేనైతే మాత్రం ఇది విజయవాడలో నేను చూడడం ఫస్ట్ టైం. మీరెవరైనా ఇంతకుముందు చూసినట్టయితే నాకు కొంచెం కామెంట్ చేయరా ప్లీజ్. అంటే నాకు ఓహో విజయవాడలో చూసిన వాళ్ళు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లో, మన వ్యూవర్స్లో అనుకుని సంతోషిస్తారు అంతేనండి, ఇంకేం కాదు. ఓకేనా, ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మా ఫ్యామిలీ అంతా చూశారు కదా, మా పిల్లలు మేము అందరం కూడా చూస్తూ వచ్చాము. ఇక్కడ ఈ విగ్రహం మరొకసారి కూర్చొని ఆలోచిస్తున్నట్టుగా ఉన్న విగ్రహాన్ని మరొకసారి చూద్దాం చూడండి. కరెక్ట్గా మనిషి అన్నట్టుగా అనిపించింది కదా, మనిషి కూర్చొని చూస్తున్నారు అన్నట్టుగాను. చాలా అంటే అది నేచురల్గా అనమాట, చాలా అంటే అసలు నేచురల్గా తయారు చేశారు అది. అలా అనిపించింది నాకైతే మాత్రం. మరి మెటీరియల్ ఏంటో తెలియదు, మీకు దగ్గరగా చూడాలని ఉంది కదా, చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇంకా దగ్గరగా వెళ్ళడానికి అస్సలు అవ్వదండి, అక్కడ మనకి అడ్డు కట్టేస్తారు, దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు. ఇంకా చెట్టు కూడా చూసారా, నేచురల్గా ఉందన్నమాట. అలాగే ఇక్కడ మన దేశ నాయకులు అందరూ కూడా ఏదో మాట్లాడుతున్నట్టుగా సమావేశ మందిరం లాగా ఇక్కడ ఇలా చేశారు. వీళ్ళు కూడా నిజంగా మనుషుల్లాగే అనిపించింది, కానీ ఇవన్నీ కూడా బొమ్మలే కరెక్ట్గా కదా, మనిషి సైజు, మనిషి హెయిర్ అవన్నిటితో ఇలా తయారు చేశారన్నమాట. చాలా బాగుంది. ఆ మందిరం కూడా పూర్వం మందిరాలు అలాగే ఉండేవి కదా డిజైన్స్తోని, అది ఆ విధంగా చేశారు. ఇవన్నీ కూడా లోపల మ్యూజియంలో. ఇంకా పోతే ఇంక మళ్ళీ బయట చూస్తారు కదా, నెమలు దగ్గరగా చూపిస్తాను అన్నాను కదండి, ఇంతవరకే వెళ్ళగలం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. వెనకాల చూస్తారు కదా, మా వెనక సెక్యూరిటీ లైన్ రెడీగా ఉన్నాడో, వీళ్ళ దగ్గరికి వెళ్తారా, ఏమైనా ముట్టుకుంటారా, ఏమైనా పట్టుకుంటారా చూద్దాం అన్నట్టుగాను. అయితే మనం కూడా ఇలాంటి ఖరీదైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం ఇలాగే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమి ముట్టుకోకూడదు. ఎందుకంటే అందరం ముట్టుకుంటే పాడైపోతాయి కదండి అన్నీ, అవి మొక్కలు అవ్వచ్చు, బొమ్మలు అవ్వచ్చు, ఏదైనా కూడా. నెమల్ని మాత్రం ఇలా డిజైన్ చేసిన వారి ఆలోచనకు మాత్రం నమస్కారం. అది మొక్కతో చక్కగా మంచి క్రేపర్తో ఆ విధంగా దానికి డిజైన్ చేశారండి, ఎంత బాగుంది కదా. అంటే ఏదో ప్లాస్టిక్ బొమ్మలు కలర్ఫుల్గా చేయకుండా మొక్కతో చేశారు చూడండి. పర్యావరణానికి ఏంటి, అక్కడ ఈ ప్రదేశానికి అందానికి ఏంటి, అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది కదండి. ఎక్కువ ప్లాస్టిక్ వాడకుండా మొక్కలు వాడారు ఇక్కడ డిజైన్స్ కోసం, అది నచ్చింది నాకైతే. మా పిల్లలు మీకు హాయ్ చెప్తున్నారు చక్కగాను. మా మనవరాలు కూడా దాన్ని కూడా చూపిస్తాను ఉండండి. బుడిగి, చిన్న బుడిగి ఉంది, ఇది కూడా మా చేతిలో ఉంది కదా. మేము లోపలికి మేము వెళ్ళిపోతాం, బయటకు వెళ్ళిపోతాం మేము, మీరు చూసుకుంటే రెండు ఏంటి గబగబా నడిచేస్తుంది. దానికి అమ్మమ్మలు వచ్చారంటే చాలా చాలా సరదా అనమాట, ఎంత అంత కాదు. చూపించాం మీ బొమ్మలు, అవి తెలుసా నీకు ఏంటి, నీ హడావుడి ఏంటి అనేసి చూపిస్తే, ఇవన్నీ నేను చూస్తాను అంటుంది. వాళ్ళ దగ్గరలోనే ఉన్నారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తూ ఉంటారనమాట. సాయంత్రం పూట సరదాగా అలాగే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడానికి సండే టైంలో వస్తుంటారు. విజయవాడలో సండే మాత్రం చాలా ఎక్కువగా ఇలాంటి ప్రదేశాలకు వస్తారండి, అందరూ బయటకు వచ్చేస్తారు సండే ఈవినింగ్ మాత్రం. విజయవాడ మాత్రం మాతో సెలవులు కదా, షాప్స్, బిజినెస్ వాళ్ళకి ఏంటి, ఎంప్లాయీస్కి ఏంటి, ప్రతి ఒక్కరికి సెలవే. మాకు విజయనగరం అయితే మంగళవారం సెలవు అండి, ఆదివారం ఫుల్ వర్క్లో ఉంటారు అందరూ కూడా, మంగళవారం బిజీగా ఉంటారు మా వాళ్ళు ఇలాంటి ప్రదేశాల్లోని. ఈ విధంగా ఇది కొంచెం చెప్పాను కదా, ఈ బుడిగి చూడండి అలా ఫోజు కొట్టేస్తుంది కూర్చొని, నాకు వీడియో తీయ అమ్మమ్మ అన్నట్టుగా చూస్తుంది కదా, అది దాని ఫోజును. చిన్నపిల్లలు ఉంటే అదొక రకమైన సందడి ఆనందం. ఓకే, ఇంకేంటి, ఇంకా మేమందరం కలిపి ఇంకా ఫోటోలు. పైన మొక్క చూడండి, అసలు కింద ఏమీ లేనట్టుగా ఉంది. పైన చూస్తే ఒక గ్లోబ్ లాగా రౌండ్గా భలే కట్ చేశారండి. అసలు ఇక్కడ నర్సరీ చేస్తున్న వాళ్ళని మాత్రం అభినందించాలండి. ఇంజనీర్ ప్లాన్ ఎలాగుందో ఈ మొక్కల ప్లానింగ్ కూడా చాలా కరెక్ట్గా నీట్గా, అసలు ఎక్కడ చెక్ చెదరకుండా ఛానల్ అయిందండి ఇది కట్టి. ఒక 6 నెలల సంవత్సరం అవుద్ది అనుకుంటున్నాను నేను, 1 సంవత్సరం అవ్వచ్చు అనుకుంటున్నాను. మెయింటెనెన్స్ అదంతా కూడా చాలా చక్కగా ఉంది. విజయవాడ వచ్చిన మాత్రం దర్శించడానికి చిన్న ప్రయత్నం చేయండి. ఇంకేంటి, ఒకసారి మేము అందరం మీకు దగ్గరగా కనిపించాలనుకుంటున్నాం, ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోదాం అనేసి ఇంకా బయలుదేరిపోతున్నాం. టైం అయిపోయింది, ఇంకా టైం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఒప్పుకోరండి, బయటకు వచ్చి అమ్మ పదండి, బయటికి పదండి, ఇంకా టైం అయిపోయింది అని చెప్తారు. వాళ్ళ డ్యూటీ అవర్స్ వరకే మనం అక్కడ లోపలికి వదులుతారండి. అంటే 8 9 మధ్యలో మాకు మాత్రం మాకు ఇంకా టైం అయిపోయింది, బయటకు వెళ్ళిపోవచ్చు ఇంకంటారు. మాకు కూడా ట్రైన్ టైం అవుతుంది అనేసి ఇంక మేము కూడా బయలుదేరిపోయాము.
ఇంకా అందరూ సరదాగా ఈ విధంగా విజయవాడలో ఈ ప్రదేశాన్ని మాత్రం చూడని వాళ్ళు ఎక్కువ మందే ఉంటారనుకుంటాను, ఎందుకంటే కొత్తగా కట్టారు కాబట్టి. ఇది ఒకసారి ఎవరైనా వెళ్ళినట్టయితే సందర్శించండి. అంబేద్కర్ గారు చూడండి ఎంత హైట్ విగ్రహం ఎంత బాగుందో. ఇదండి నేను చూసిన ప్రదేశాన్ని మీకు చూపించాలి, మీకు కూడా తెలియాలి అనేసి నేను నా చిన్న ప్రయత్నం ఇది. ఇంకా అంతేనండి, ఇంకేం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ లొకేషన్ మీకు చూపించానని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మేము చక్కగా ఇంక బయలుదేరిపోతాం. నెమలతో ఒక ఫోటో తీయించేసుకొని చక్కగా ఇంక బయలుదేరిపోతున్నాం. బయలుదేరిపోయే ముందు మన వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్పరా మీరు, వాళ్ళందరికీ ననేసి అంటే మా వాళ్ళందరూ ఇంకా ఎందుకు చెప్పం, మీ వ్యూవర్స్ అందరికీ హాయ్, ఇంక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, వీలైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.